प्रजा टीवी इधर प्रजल टीवी मेकल चापल पंदल अच्छे दिखा पड़को दाने कंप्लीट युवर एडुकेशन सर्विस कमीशन ईएस चलते इकड प्लेसमेंट कोर्ट पड़ता हाईकर्ट पड़ता जड् अतं प्लेसमेंट इक मारत अडमस्ट्रेषन नी रूल दजल के अन्नी विषया दाने वालू इकड रहा आ पुण्यमानी पूले अंबेडकर् प्लीज कुर्चो पूले अंबेडकर् प्रयत्न वाला पूले प्रयत्न वाला रिजर्वे वा अंबेडकर् एट्ला रे होराड़ावी एवर इवे काबी 52% वीलू मोन्दाका एम चेसर मैं मुद्रगड पत्र बीसी इकड उन्ना पेरे साल इंपारटेंट हलो इपड़ी चाल इंपारटेंट मोन्दाका बीसी मारवादी तुखनी वीड उपयोग नेरेंटे बरे तौक्की वाणि मोक्की आंध्र प्रदेश बीसी बीसी मोक्ं दीन एक्मंटो अटे 52% मेमेत मा ओटे अब 0.04% नोड़ो चीफ मिनिस्टर अतोड़ावाल अतवा अदी संगति अदीस्ते एकनामिकल डिमेंड साल्व अमंटी सुप्रीम कोर्ट 52% कदा मीकू अरे मे तो मीरा भाई ఇది 12 పోయింది ఇది 10 పోయింది ఇది 6 పోయింది మొత్తం లెక్క తీస్తే అంత కలిసి 50 అయ్యింది రిజర్వేషన్ ప్రకారంగా మీకు 27 ఇస్తాం ఆ 27 ఎందుకంటే వీలనరట అందరికి సరికిచ్చునవు ఏమేం తప్పు చేశాం రాబాయ్ ఇండియాలో మేమున్నాము మా 50 మాకు కావాలి లే వీడు సుప్రీం కోర్టు దీని సీలింగ్ పెట్టండి వాళ్ళ అదే కదా వాళ్ళ సుప్రీం కోర్టు ఆ దాని మీద సీలింగ్ లేదు ఆ డిమాండ్ మీద నువ్వు పోతాను అంటున్నాడు The police official, all IPS people involved, who is up to now? Are they not? Because we have been on the market, we have been on the road. 28% of our Mitrulara, when the name there is 52 percent, 8% matter of our nation implement. If we are not doing, what are the papers? We do benchment to do benchment to do. Because BC people who have been on the road. याबी तक मेमे तक भाई मोतम 7% मोतम पनचेकोरी राजकीय फोर्स अरे नीम एट अंक हाउ टू मेक इट इज़ ఇది రాజకీయమైన అంశం రిజర్వేషన్ ఆర్థిక అంశం కాని ఆర్థిక అంశం కాదు ఇది రాజకీయ అంశంగా మారిందని మీరు వస్తున్నా అందుకోసమే నేను వచ్చినా కాని రాజకీయ అంశం ఇట్ ఇస్ ఇన్ ఎ పొలిటికల్ 52 ఉంటే మేము ఎందుకు అధికారం కావదు నేను అదే డిమాండ్ చేస్తున్నా 70 ఏళ్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 70 ఏళ్లల్ల 52% ఉన్న బీసీలు ఒకడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు रिजर्वेशन चीफ मिनिस्टर 52% 70 इयर्स एलिजिबल लेरा मनमल अंदर एलिजिबिलिटी इकड़ लेरा देर इज ए कॉन्स्पिरेसी पॉलिटिकल कॉन्स्पिरेसी गोइंग इकड़ मेधावलारा कापुलारा दी रिजर्वेशन वी अट्ठे ट्रेन का हिंस लंपी हिंसात्मक उद्यम ला अं आर्डर अल्ली अक् सोशल इश्यूस नीं मार्च रक्त टेबल मुझे पैस्थित ऐरपाई चिन्ह कुलाल लाभ जर इतनी चिन्ह राष्ट्रो इकड़े पेदवा अमी रे
అందుగురించి పద్మనాభం గారు ఏమంటున్నారంటే మేమెంతో మాకంత నువ్వు చట్ట ప్రకారం ఇచ్చినావు మిష్టవా ఇయవా మేము మాకు బీసీల మధ్య కొట్లాట పెట్టకు కొట్లాట ప్రభుత్వం తెలుసుకోవాలి 52 మాకు 52 కావాలి మీకు 27 ఇస్తాము సుప్రీం వాడేవాడు సుప్రీం కోర్టు చెప్తాడు సుప్రీం కోర్టు మా జడ్జి ఉన్నాడా హైకోర్టులో మా జడ్జి ఉన్నాడా మరి ఆడుగురు రిజర్వేషన్లు పెట్టు వాళ్ళు లేరు కదా వై నాట్ దేర్ ది పీపుల్ విల్ డిమాండ్ అగైన్ ఎవరు చెప్పుకోవాలి అందుగురించి ఇక్కడ ఈ 52% లో మాకు కొట్లాట పెట్టు లా అండ్ ఆర్డర్ అదికి వస్తున్నారు అందుకే వేరే బీసీలు కూడా మనం చెప్పుకుంటూ ఇక్కడ తెలంగాణలో కూడా చెప్తూ మనము ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్న నిచ్చెనం ఎట్లని నువ్వు ఇప్పుడే మార్చలేవు రాజ్యాంగం ప్రకారము జస్టిస్ అంటే న్యాయము దట్ ఈజ్ సోషల్ జస్టిస్ ఎకనామికల్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ ఈ సోషల్ జస్టిస్ అంటే ఊర్ని ఇమీడియట్ గా మార్చమంటే మార్చలేము మా దగ్గర సాగలలో పోరు మా రెడ్డలో పోరు పెళ్లి చేసుకుంటే కాల్చిపారుకి అయిపోయింది ఇట్లా చేయలేదు ఎకనామికల్ జస్టిస్ ఇక్కడ ఉన్న అంబేద్కర్ పూలే చెప్పినట్టు భూమిని ఆస్తిని మాకు వంచలేదు అన్నకు దాన్ని మాకు పంచురావే అంటే వంచలేదు కానీ వన్ మ్యాన్ వన్ ఓట్ ఉంది కదా ఈ 52% ఓట్లు ఉన్నాయి కదా మీరు చైతన్యవంతమైనటువంటి పద్మనాభన్నకు నేను అంబేద్కర్ పుస్తకం మీద రాసిన చైతన్యవంతమైన జాతి నాలుగు తిననికి తిండి ఉన్నది అది ఉన్నది మీరు మేము రాజకీయ అధికారం సాధిస్తాం అక్కడ ఉన్న ముస్లింలని మైనార్టీస్ ని బీసీలని ఎస్సీలని తీసుకొని మేమే కాపురం రేపు ఆంధ్రప్రదేశ్ ని రాజ్యాన్ని పరిపాలిస్తామని తీర్మానించాం అప్పుడు ముచ్చట చెప్పిరు అనుకో పద్మన రావే దట్ షుడ్ బి పొలిటికల్ ఇప్పుడు అంతే నన్ను మాట్లాడలేవు నువ్వు చెప్పింది చెప్పనియవు నడవనియకపోతే ఏంటి ఏ రాజ్యాధికారం తెచ్చుకుంటామని స్కాండల్ సో ద ప్రధానమైన వైరుధ్యం అక్కడిక్కడ రాజకీయ వైరుధ్యమే సాంగ్ ఆర్థిక వైరుధ్యం ఇమీడియట్ గా కాదు సాంఘిక వైరుధ్యం కూడా కాదు ఉన్నాయి కానీ రాజకీయ అధికారం కోసం మనం పోరాడాలని చెప్తూ అందుకే ఖాళీ ప్లేట్ ఖాళీ గిన్న ఎందుకు చెప్పిండో నాకు చిన్నప్పుడు కథ వచ్చేది మా అయ్య చెప్పేది ఇద్దరు అన్నదమ్ములు కట్టుకొని వాడు పొద్దుగల లేవనే తమ్ముని ఇన్స్టాల్ చేయడానికి డబ్బుంది కాబట్టి గంట బాగా కొట్టేదాడు బాగా గంట ఓం నమ శివాయ మా తమ్ముడు కానీ అంటుండేనేమో వీడి పాపం బాధ వచ్చి అన్నమ్మ అన్న ఇట్లా అంటుంటాడు రోజు పొద్దుగల పొద్దు గంట కొట్టి నాకు నిద్రపోనిస్తాడు పిల్లలకు ఇన్స్టాల్ చేస్తుంటా అది గుర్తులు ఉన్నాడు అన్నాడు వాడు నీయసంటోడు మా అన్నసంటోడు చెప్పిండట బురై నువ్వు కూడా గంట కొట్టరా అన్నాడట ఈ ఆడుందే నాకు గంటకే పైసలు లేవంటే వాడు పండుకున్నప్పుడు నువ్వు తిన్న గిన్న తీసి తన 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 తలుసురా అన్నాడట అందుకే ఇప్పుడు మీకు ఈ గంటలు మోగిస్తూ ప్రజా అన్న తీసుకోవండి అన్న పోయేటప్పుడు తీసుకోపోవచ్చాను అందరూ రండి ప్లీజ్ ఇక్కడ అందరు రావాలి అందరు కావలిస్తే చేతులు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రజా టీవీ ఇది ప్రజల టీవీ